ఇన్ని కెమెరాలు నా ముఖానికి ఎప్పుడు పెట్టలేదు. అండ్ సీరియస్లీ నేను లేటుగా వచ్చినందుకు ఫస్ట్ క్షమాపణలు కోరుకుంటున్నా. అండ్ మీడియా కూడా నేను బిగ్ బాస్ 3 విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, ఎందుకంటే నన్ను నా బిహేవియర్ని నన్ను మీరు అందరు చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేశారు. అండ్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఇంట్లో చాలా పాటలు పాడడం జరిగింది. ఇవాళ అందరి మీడియా వాళ్ళందరికి కూడా నా ప్రేమతో ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నా. రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏజమేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలే ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట. కనపడని సయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల మంట. డుంగురు 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 డుముకో డుంగురు 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 హేయ్ డుంగురు 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 డుముకో డుంగురు 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 అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరందరూ కూడా మీ ప్రేమని అందరూ ఇంత మంచిగా నన్ను పాజిటివ్గా సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ 3 విన్ చేయించినందుకు, ఎందుకు నాకు ఇంత అంటే ఈ బిగ్ బాస్ 3 విన్నింగ్ అనేది నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఓ కామన్ మ్యాన్ కామన్ పరిస్థితి, ఏదో సినిమాలలో పాటలు పాడుకునేటోని, సినిమాలలో పాటలు పాడితే 10,000 15,000 వస్తాయి, దాంతో నెల మొత్తం గడపాలంటే కాదు. అండ్ సంపాదించిన డబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్, ఎంత సంపాదించినా కానీ కూడా మ్యూజిక్ వీడియోస్ తీయడం అనమాట. సో ఆ మ్యూజిక్ వీడియోస్ 2013 నుంచి స్టార్ట్ చేసిన, 13 నుంచి స్టార్ చేసి ఆ 13లో స్టార్ట్ చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెడితే మొన్న మొన్న మాకి గిరిగిరి అనే సాంగ్కి జర పేరు వచ్చింది, రికగ్నేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత బొంబాట్ అనే సాంగ్తో మళ్ళీ ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నా, కానీ జనాలకు అందరూ తెలియదు, ఎందుకంటే ఫేస్ రికగ్నేషన్ నాది ఎక్కువ లేదు కాబట్టి. ఏ టెలివిజన్ రియాలిటీ షోస్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నేను ఫస్ట్ సాంగ్ వాడింది జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా. అండ్ కానీ నన్ను జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది బొంబాట్ సాంగ్ నుంచి. అందరూ ఏమనుకుంటుండే అంటే రాహుల్ ఇది మాకి గిరిగిరి ఇవన్నీ ఆల్బమ్స్ ఇట్టేనందుకు రాహుల్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారేమో బొంబాట్ సాంగ్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా అక్కడి నుంచి ఇక మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్ హిట్ అయినాయి, పాటలన్నీ హిట్ అయినాయి. డిఎస్పి గారి దగ్గర, తమనన్న దగ్గర, కీరవాణి గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్గా కంపోజింగ్ సింగర్గా జాయిన్ అయినా. అండ్ మణిశర్మ గారి దగ్గర, వీళ్ళ నలుగుల దగ్గర వాడుకుంటూ ఆఖరికి మొత్తానికి మ్యూజిక్ వీడియోస్, ఈ పాటలు, ఈ ఫేమ్ కొంత నన్ను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్లేటట్టు చేసినాయి. అండ్ బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత బేసికల్లీ రియాలిటీ షోలు ఏంటంటే భయపడుతుంటారు అందరూ, పోయి బ్యాడ్ అయ్యి ఏడొస్తామని చెప్పేసి. కానీ నా అదృష్టం ఎట్లుందంటే పోయి ఇంకా మంచి పేరు సంపాదించుకొని బయటకు వచ్చిన. సో మీ దీనికి కూడా మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్ను ఓట్లు వేసినందుకు, నన్ను అందరు ఆదరించినందుకు, నా తరఫున నా ఓట్లు వేసి నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కూడా ఇట్లా ఏదో థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి అది ఇదని చెప్పేసి నాకు ఇట్లా నార్మల్ ఇట్లా మీట్ పెట్టేసి నన్ను వాళ్ళని భగాయించాలని లేదు. కాకపోతే వాళ్ళ కోసం నేను 29th రోజు లైవ్ ఇన్ కాన్సర్ట్ అంటే అట్లా ఇట్లుండదు, మంచిగా పెద్ద స్టేజ్, ఎగ్దమ్ ప్రొఫెషనల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎట్లుంటుందో, ఫస్ట్ టైం ఓ టాలీవుడ్లో ఒక సింగర్ అంత పెద్ద స్టేజ్ మీద సోలోగా పర్ఫామ్ చేయడం, అది నా సొంత పాటలు, నేను సినిమా పాటలు అండ్ నా ఆల్బమ్ సాంగ్స్ అన్నీ పర్ఫామ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా నా తరఫున నాకు ఓట్లేసి గెలిపించినందుకు, ఇక నాకున్న తెలిసిన ఒకటే ఒక టాలెంట్ సింగింగ్, దాంతో నేను వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నా. సో ఈ ఉద్దేశంగా ఇవాళ రేపు ఏంటంటే ఈ పక్క చేరి మీదకి వెళ్ళి ఆ సోఫా మీదకి జరగామంటేనే బద్ధకం ఉన్న జమానా ఇది. ఆ బద్ధకం జమానాల నాకు తీసి 10-10 రింగులు కొట్టి 10-10 ఓట్లేసి అమ్మతోడు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఆ ఫోన్ తీసి, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఈ ఫోన్ తీసి ఇట్లా నన్ను ఓట్లేసి గెలిపించారు. సో ఐమ్ లైక్ సో ఎమోషనల్. జనాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జనాలందరూ కూడా మస్తు ఆదరించారు, మస్తు ఓట్లేసారు, అదృష్టం కొద్దీ మస్తు మెజారిటీతో గెలిచిన. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ సో సారీ అన్న, లేట్ వచ్చిన మీ అందరు కాళ్ళు మొక్తా, ప్లీజ్ నన్ను తప్పర్థం చేసుకోవద్దు. సో 29th కి నేను వచ్చేసి పీపుల్స్ ప్లాజాలో చేస్తున్నా,
లైవ్ ఇన్ కాన్సర్ట్, రాహుల్ సిప్లింగన్స్ లైవ్ ఇన్ కాన్సర్ట్. సో ఇదేంటంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎనీ వన్ ఈజ్ వెల్కమ్ టు ద కాన్సర్ట్. నాకు తెలిసి ఇప్పటికే నాకు మెసేజ్లు కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పోస్ట్ చేస్తే లక్షన్నర లైక్లు వస్తున్నాయి, ఒక 10,000 కమెంట్లు వస్తున్నాయి. ఎంతమంది వస్తారో నాకు అంచనా లేదు. ఎనీబడీ క్యాన్ కమ్, ఎనీబడీ క్యాన్ లిజన్ మై మ్యూజిక్. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా రావచ్చు పీపుల్స్ ప్లాజాకి. చాలా పెద్ద ఎత్తున ఇట్స్ లైక్ టోటల్లీ ప్రొఫెషనల్ లైవ్ ఇన్ కాన్సర్ట్. 16 పీస్ ఆఫ్ బ్యాండ్ ఉంటుంది, దాంట్లో మేజర్గా గ్రాండ్ పియానో, యూనో, ఇట్లా మంచి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తోని చేయబోతున్నా. నో యాక్టింగ్, నథింగ్, లైవ్గా పాడతా అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నది. సో ఆ సందర్భంగా నేను పీపుల్స్ ప్లాజా అనే వీడియో నా స్మాల్ ప్రోమోని, అక్కడ జరిగే కాన్సర్ట్ ప్రోమోని నేను ఇవాళ లాంచ్ చేయబోతున్నా. చిచ్చాస్ అనేది ఇప్పుడు నాకు బిగ్ బాస్లో అందరూ వచ్చేసి నాకు చిచ్చా 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 అని, ఎందుకంటే అందరికీ చిచ్చా ఏం చిచ్చా ఎట్లున్నో బాగున్నావు అని చెప్పేసి నాకు అది అందరికీ ఒక పిలిచే పదం అనమాట, అందరిని పలకరించే పదం అది, నా ఊక పదం అది. సో అందరు కూడా ఇవాళ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా యూత్ మొత్తం నన్ను చిచ్చా 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 అనే మెసేజ్లు పెడుతున్నారు. ఏం చిచ్చా ఎట్లున్నావు, ఏం చిచ్చా తిన్నావా అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. సో ఈ కాన్సర్ట్ మొత్తం కూడా ఆ చిచ్చాస్కి ట్రిబ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఓట్లేసి గెలిపించినందుకు. అండ్ ఇది ఫ్రీ షో, థ్యాంక్స్ టు సౌండ్ గార్డెన్ అండ్ ఈ ప్లేస్ మాకు ఇచ్చినందుకు, ఐ మీన్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్స్ టు సునీల్ గారు అండ్ థ్యాంక్స్ టు మా విష్ణుభాయ్, ఏడున్నాడో తెలియదు విష్ణుభాయ్. అండ్ 29th వచ్చేసి లాస్ట్ వర్డ్, ఇది ఫ్రీ షో అనమాట అందరి గురించి కూడా, దిస్ ఈజ్ అన్ ఫ్రీ షో. నా తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకునే, ఐ మీన్ నాకు భాగ్యం లభి అట్లా నేను కోరిక తీర్చుకుంటా, అందరికి థ్యాంక్స్ చెప్పుకునే కోరిక. How do you get the words, the lyrics and how do you compose the songs? So basically endante, why did I start music videos is like, you know, telugu cheppocha. So endante ee generation la galli galli ko singer gurtunadu, aa galli galli ko singer unnadu, prati singer ki oka time, oka 2 years 3 years he can sing, oka peculiar voice untadi. And you know, ఈ మా ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ సింగర్స్ కూడా టెలివిజన్ షోస్లో పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు లైమ్ లైట్లో ఉండి డబ్బులు సంపాదించుకొని ఏదో చిన్న మన ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళు అట్లా సెటిల్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాంపిటీషన్ తెలుగు ఇండస్ట్రీలో సింగింగ్కి చాలా హెవీ ఉన్నది, ఎందుకంటే లాట్ ఆఫ్ టెలివిజన్ షోస్ అండ్ లాట్ ఆఫ్ సింగర్స్ ఆర్ కమింగ్ అప్. సో అలాంటి టైంలో నాది బతుకు కూడా ఇట్లనే 2-3 సంవత్సరాల్లో ప్యాక్ చేసుకుంటే ఏం చేసుకోవాలి, నేను మ్యూజిక్నే నమ్ముకొని ఉన్నా. సో దాట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎందుకంటే జస్ట్ వాంట్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఎవరికనే అంటే ఆ సాంగ్స్ హిట్ అయిన తర్వాత జనరల్ ఇప్పుడు ఇఫ్ ఎనీ కాలేజ్ కాన్సర్ట్స్ ఆర్ ఫెస్ట్లు ఏమన్నా అయినా కానీ కూడా పీపుల్ ఫస్ట్ ఆస్క్ మీ టు సింగ్ మై ఆల్బమ్ సాంగ్స్. సో దాట్స్ ద థింగ్. అండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ లైక్, యూనో, తెలుగు ఇండస్ట్రీలో స్మిత గారు అప్పుడు ఎప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినుంటే మళ్ళీ ఆగిపోయింది. తర్వాత అసలు ఇంకోటి మనది రికగ్నైజ్డ్ ఫేస్ కాదు, ఏదో మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే టైప్ చేసి మన పేరు రావాల్సి చెప్పిగానే ఏ వీడియో చేసి వెయిటింగ్ ఉండడానికి, ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ ఫేస్. సో జనాలకు తెలియదు. సో హౌ హ్యావ్ టు గెట్ కనెక్ట్ టు పీపుల్ విత్ డిఫరెంట్ మ్యూజిక్. సో బేసిక్ నా మ్యూజిక్ వీడియోస్లో మొత్తం ఈజ్ లైక్, యూనో, కొలోకియల్ లాంగ్వేజ్, వాడుక భాష. వాడుక భాష ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది వాడుతుంటారు, ఎందుకంటే నార్మల్ తెలుగులో ఉంటుంది. నా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా నా పాటలు కూడా అట్లనే ఉంటుంది. సో జనరల్లీ అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం చేస్తే మ్యూజిక్ వీడియోస్ క్లిక్ అవుతాయి, ఎందుకంటే 110% ఏం చెప్తున్నా అంటే ఇలా మ్యూజిక్ వీడియోస్ చేసినందుకే ఐ మీన్ టు బిగ్ బాస్ హౌస్. అండ్ అక్కడ పోయిన తర్వాత నేను నిజాయితీ గురించి ప్రూవ్ చేసుకున్నా కాబట్టి ట్రోఫీ లిఫ్ట్ చేసిన. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇండిపెండెంట్ మ్యూజిక్స్కి మ్యూజిక్కి విలువ లేదు, ఎవరు ఎందుకు వినరు అంటే ఎట్లా ఉంటే వింటారు జనాలు, జనాలకు ఏం కావాలి, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ యూనిక్ ఉండాలి. సో ఆ విధంగా నేను ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, చాలా కన్నడలో ఉన్నది ఇండిపెండెంట్ మ్యూజిక్, అండ్ మలయాళంలో ఉన్నది, తమిళ్లో ఉన్నది, బాలీవుడ్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నది, తెలుగులో ఎందుకు క్లిక్ కాదు అసలు, నా క్వశ్చన్ అది ఒకటే ఉండే. సో ఆ క్వశ్చన్ మార్కే ఇవాళ నాకు ఆన్సర్ ఇప్పించింది. Do you have any other song coming out, new song coming out right now? Yes, nenu inka punarnavi puppalam are planning together. Oka song adi tho bayatik chemistry itla zabardast reach ayyindanta edavaina gaani kuda asal rahul punarnavi madhyala emundi ani cheppesi mottham edavai evarni kalchina big boss trophy win and congratulations ani cheppin tarvata neeka pillaki emunnadi kada ani adugutaru అరే ఏం లేదరా నాయన, ఆడ మీరు చూసేది గంటసేపే, మేము ఆడు ఉండేది 24 గంటలు. 24 గంటలలో ఏమేమి జరుగుతుంది మీ కాలు ఇట్లా మెయిన్ పాయింట్స్ చూపించి టెలికాస్ట్ చేస్తుంటారు. ఆ 24 గంటలలో కొట్టుకునే ఉన్నాయి, తిట్టుకునే ఉన్నాయి, ఫ్రెండ్లీగా మూవ్ అయిన సిచ్యువేషన్స్, అవన్నీ ఏం చూపారు. ఏం నవ్వి నేను డేట్కి తీసుకోవచ్చా, అది ఒకటే ఒకటి టెలికాస్ట్ చేసి, దానికి ముందు లేదు వెనకాల లేదు అవతల లేదు. సో అట్లేందంటే 24 అవర్స్లో 1 అవర్ చూసినారు కాబట్టి
అట్లా. సో ఆ విధంగా రీసెంట్ కెమిస్ట్రీ, ఆ క్యూట్ కెమిస్ట్రీనే మేము సాంగ్ రూపంలో కూడా యూనో వెరీ సూన్ ఐమ్ ప్లానింగ్ విత్ పునర్నవి భూపాలం. థ్యాంక్ యూ. రీజన్ ఏంటి, దేనికోసం ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఈవెంట్ అన్న, దీన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు? సో ఇదన్నా ఇంతకుముందు చెప్పినట్టన్నా ఏంటంటే, ఇంతమంది కోట్ల మంది 8 crores 52 lakhs సమ్ చేంజ్ ఓట్స్ వచ్చినాయి అన్న. అవి ఇద్దరికి కలిపి వచ్చినాయా ఒకరికి వచ్చినా నాకు తెలియదు, బట్ ఎంతైనా సగం వేసుకున్నా కానీ కూడా 4.5 crores, 4.5 crores హాట్స్టార్లో ఫోన్ కాల్స్లో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడన్నా కాల్ ఫోన్ కాల్ తీసి ఓటు పడాలంటే అది ఎంగేజ్ వస్తుంటుంది, అది ఎంగేజ్ దాకినప్పుడు నాకు ఓటు పడుతుంటుంది. అంటే ఎన్నిసార్లు ట్రై చేసిండొచ్చు ఒక్కొక్క యూత్, వాళ్ళంత ప్రేమ నాకు చూపించినప్పుడు నా దగ్గర ఉన్న ఒక్క టాలెంట్ సింగింగ్, నేను వాళ్ళని ఇన్ని రోజులు మ్యూజిక్ వీడియోస్ ద్వారా నేను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నా. ఇది నాకు ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి లోపల పోయేటప్పుడు క్రేజ్ కొంచెం ఇట్లా 30-20% ఉంటే, బిగ్ బాస్ ఇంటి బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక 2-3 ఇంతలు పెరిగింది. ఎక్కడ పోయినా జనాలు గుర్తుపట్టుడు, ఎక్కడ పోయినా వాళ్ళ ఫేస్లలో ఏంటంటే ఒక హ్యాపీ ఎమోషన్, అరే మన ఇంటి పిల్లగాడు గెలిచిండు పోయి జెన్యున్గా ఉన్నాడు వీడు గెలిచిండు అనే ఎమోషన్ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు నాకు ఇట్లా ఫ్యాన్స్ మీట్ పెట్టేసి ఏదో ఇట్లా నార్మల్ కలిసేసి ఫోటోలు దిగేసి కాకుండా ప్రాపర్లీ ద మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు ఆల్ ఓవర్ ద గైస్, పెద్దలు చిన్నలు అన్నలు దమ్ములు నా ఏజ్ వాళ్ళు అయితే నా చిచ్చాస్ వాళ్ళందరికీ కూడా ట్రిబ్యూట్ చేస్తాను. ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అన్న? ఈ ప్రస్తుతానికైతే ఊర్లలోకి వెళ్ళి బస్సులు వేసుకొని వస్తామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఈ నన్ను ఓటింగ్ వేయించే క్రమంలో ఏమైందంటే, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట వాట్సాప్ గ్రూప్స్, ఆ గ్రూప్స్లో ఒక్కొక్క దాంట్లో ఇక్కడ నుంచి అమెరికా దాకా గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్, అవి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు. దాంట్లలో ఒక్కొక్క గ్రూప్లో చూస్తే ఇట్లా 500 మంది 700 మంది ఉన్నారు, అట్లా 150 నుంచి 200 గ్రూప్లు ఉన్నాయి వాట్సాప్లలో. వీళ్ళందరూ నేను ఇంట్లోకి పోయిన తర్వాత నాకు ఫ్యాన్స్ అయ్యి అందరు ఇట్లా ఒక గ్రూప్స్గా క్రియేట్ చేసుకొని ఓటింగ్ చేసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి ఉన్నారు, విజయవాడ నుంచి కొంతమంది వస్తున్నారు. క్రౌడ్ కాంపిటీషన్ అయితే నాకు నిజంగా అంచనా లేదన్న, పీపుల్స్ ప్లాజాలో ఎంతైతే పడతారో దానికన్నా ఎక్కువనే వస్తారు అనుకుంటున్నా. ఓకే, మీరు కెరియర్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు కదా? అవునన్న. సో ఎప్పుడు మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ కాలేదా సింగింగ్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఇండిపెండెంట్గా మీరు కెరియర్ స్టార్ట్ చేశారు అన్న? సో అంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా, రిజెక్ట్ అవ్వడం అట్లాంటివి ఏమైనా ఉండే? మ్యూజిక్ డైరెక్షన్ అన్న కాదు, సింగింగ్. సింగింగ్ అంటే లేదన్న, సింగింగ్ ఎప్పుడు నన్ను ఎవరు రిజెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ పాడింది జోష్ కాలేజీ వెళ్ళిన సాంగ్, తర్వాత స్నేహితుడు అని నాన్నగారు మూవీ, దాని తర్వాత 1 year ఇట్లా మ్యూజిక్ కోసం ట్రై చేసిన. ఏ ఆఫీస్ పోయినా కూడా ప్రొడ్యూసర్ పాటలు వినేసి అరే వద్దురా నాయన లైట్ తీసుకో అన్నట్టు ఉండే ప్రొడ్యూసర్, ఇట్లా అరే పాటలు జర ఇట్లున్నాయి అని జర అట్లా అయినాయి లైఫ్ అన్నప్పుడు. కిండల్ అవుతుంటే మెచ్చుకోండి అవుతుంటే అన్న అయిన ఉన్నాయి, దాని నుంచి నేను ఏం తీసుకున్నానంటే నన్ను కిండల్ చేసినా గుర్తు పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది ఏంది పాటలు, నా సొంత పాటలు నేనే చేసుకొని నా ముఖం నేనే చూపించుకుంటా జనాలకని స్టార్ట్ చేసిన. సో అండ్ సింగింగ్ గురించి వస్తే కనుక, సింగింగ్ నేను ఎప్పుడు కీరవాణి గారు నా గాడ్ ఫాదర్, కీరవాణి గారు ఏంటంటే ఇట్లా నాకు కొన్ని సంవత్సరాలు కూడు పెట్టినాయి నేను కోరస్ సింగింగ్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వోకల్స్ వాడించి నన్ను మెయిన్ ప్లేబ్యాక్ సింగర్ చేసి నన్ను బయటికి గ్రౌండ్లోకి వదిలి ఇక నీ దారి నువ్వు చూడు మంచిగా డెవలప్గా అని చెప్పి చెప్పారు. ఆయన కీరవాణి సార్ కూడా ఇప్పటికి కూడా ఈ ఫీల్ సో హ్యాపీ, ఇప్పటికి కూడా చెప్తుంటారు తెలుగు ఇండస్ట్రీ సింగర్స్లో రాహుల్ ఒక్కడు చాలా డిఫరెంట్గా వే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పేసి. దాని తర్వాత మణిశర్మ గారు అయితే ప్రతి మూవీలో ఆయన మూవీలో మాస్ పాట రచ్చా సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాస్ పాట ఉన్నా కూడా ఫస్ట్ కాల్ రాహుల్ మాస్ పాట వచ్చిందిరా నీ పాట నువ్వు వచ్చి వాడు అన్నట్టు. మణిశర్మ గారు ఏంటంటే మోర్ దాన్ ఏ గాడ్ ఫాదర్, హీస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా జిగిరి దోస్తుల్లాగా మేము కూర్చుంటాం చిట్చాట్ చేస్తుంటాం. అండ్ తమనన్న దగ్గర చాలా పాటలు పాడిన, డిఎస్పి గారి దగ్గర F2, రంగస్థలం, చిత్రలహరి అండ్ మహర్షి. సో ఈ సినిమాలో ఇట్లా పాట పాడిన. దేవుని దయ వల్ల 2011లో స్టార్ట్ చేసిన, ఇప్పటికీ ఆ ప్లేబ్యాక్ సింగింగ్ అట్లనే కొనసాగుతున్నది. దేవుడు కొంచెం ఇంత నవీంత పిచ్చం గురిపిస్తే ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా అట్లా నేను ముందుకు పోతాను కోరుకుంటున్నాను. 29th ఈవెంట్కి పునర్నవి గారు వస్తున్నారు అన్న? వస్తుందన్న, రాకపోతే ఎట్లుంటుంది, నన్ను జనాలు కొట్టేటట్టున్నారు. పునర్నవి భూపాలం వస్తుంది, విశ్వక్సేన్ హీరో వస్తాడు, మన తరుణ్ భాస్కర్ అన్న అండ్ ఇంకా చాలామంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తున్నారు, దాస్యం వినయ్ భాస్కర్ గారు అని చెప్పేసి మన వరంగల్ ఎమ్మెల్యే ఆయన కూడా వస్తున్నాడు అండ్ చాలామంది వస్తున్నారన్న. ఇంకేంటంటే లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మేము. అదన్న మీకు అవార్డు ఇచ్చిన చిరంజీవి గారు వస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు అవార్డు ఇచ్చారు కదా, నాకు అర్థం కాలే, అవార్డు ఇచ్చారు కదా మీకు చిరంజీవి గారు వస్తున్నారు? లేదన్న, రావట్లేదు చిరంజీవి గారు రా, అయితే కాదు మనం కలవాలంటేనే 10 అపాయింట్మెంట్లు తీసుకోవాలన్న. ఓకే, సోలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా, ఇంకెవరిని యాడ్ అవుతున్నారా నోయల్గా? ఈ కాన్సర్ట్లో మనీషా ఇరబర్తిని అని ఓ సింగర్ ఉన్నది, తను కూడా ఇండిపెండెంట్లో బాగా పైకి వచ్చింది ఈ మధ్యలో. అండ్ సత్యయామిని అని చెప్పేసి మమతల తల్లి సాంగ్ పాడింది కీరవాణి సార్. మేమందరం ఈ సింగర్స్ అందరం కూడా ఒకటే కీరవాణి గారు స్కూల్ అనమాట.
సో సత్యామిని కూడా ఆ రోజు నాకు ఫీమేల్ ఫీమేల్ రెండర్ చేయబోతున్నారు అండ్ ఫీమేల్ సాంగ్స్ వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు నాతో పాటు డ్యూయట్ సాంగ్స్ ఏమన్నా ఉంటే అండ్ మెలోడీ సాంగ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ అన్ లైవ్ కాన్సెప్ట్ ఈ హైదరాబాద్లో ఒక తెలుగు సింగర్ ఇప్పటిదాకా అంత బాగా ప్రజెంట్ చేయలేదు అంత బాగుంటుంది అన్న. రాహుల్ గారు మీరు బస్తీ నుంచి వచ్చారు, బస్తీ సాధారణ బస్తీ నుంచి ఈ స్థాయికి దిగారు కదా, మీలాగా టాలెంట్ ఉన్న బస్తీ కుర్రాలకు మీరు ఇచ్చే సందేశం? ఇచ్చే సందేశం అంటే అన్న బేసికలీ నేను టోటల్ సి క్లాస్లో పుట్టినోన్న. సి క్లాస్లో పుట్టిన మనిషి ఏంటంటే బి క్లాస్లో బతకగలుగుతాడు, ఏ క్లాస్లో వాళ్ళకి బతకగలుగుతాడు. కానీ ఏ క్లాస్లో పుట్టిన వాళ్ళు జర కిందికి దిగాలంటే జర వాళ్ళకి నామూషి ఉంటుంది, జర వాళ్ళకి కంఫర్ట్ జోన్ నుంచి అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో ఉండాలన్నట్టు ఉంటుంది. అంటే ఈ దేవుడి సరి తెలివితేటలు మంచి తెలివితేటలు ఎవడు ఎట్లా ఉంటాడు, ఎదుటోళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా మూవ్ అవుతారు అని గుర్తించింది. నేను బేసికలీ ఈ సి క్లాస్లో పుట్టినందుకు అక్కడ మాహోల్ ఎట్లుంటుంది అంటే పొద్దుగాల నేను అదే నేను ప్లేబ్యాక్ సింగర్ అయ్యి మన గానే గారవరే అని కొంచెం ఓల్డ్ సిటీలో ఉట్టి పెరిగిన అనమాట. మై గానే గారవరే మూవీస్ మే అది అంటే కొంచెం ఆర్కెస్ట్రామే గారా అని అంటారు వాళ్ళు. అట్లా అనమాట ఏ ఆర్కెస్ట్రాలో వాడుతున్నారు అను అని అంటారు. పొద్దున్న లేస్తే మెకానిక్ లోపాలు చేసుకుంటారు, వాళ్ళు పని చేస్తారు, అట్లా బస్తీ అనమాట. ఆ బస్తీ లాంటి ఏరియాలో నుంచి పుట్టుకొని వచ్చిన కాబట్టి ఇంకా నేను నా మెంటాలిటీస్ కన్నా కూడా మెచ్యూర్డ్ మెంటాలిటీస్ని ఎక్కువ కలిసిన కాబట్టి నా లైఫ్లో కొంచెం ఆ మెచ్యూరిటీ అనేది నాకు కూడా వచ్చింది అన్నట్టు అనిపించింది అన్న. హాయ్ రాహుల్ గారు, ఐఎమ్ ఫ్రమ్ సునీల్ ఫ్రమ్ V3 న్యూస్ ఛానల్ అన్న. ఇక్కడ ఇక్కడ అన్న అన్న V3 న్యూస్ ఛానల్. మీరు ఇండిపెండెంట్ సింగర్గా కెరియర్ స్టార్ట్ చేశారు, అవునన్న, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మూవీస్లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి బిగ్ బాస్ 3 అన్న. ఈ మూడు మీకు 3 స్టేజెస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చినాయి? మీ ఫర్దర్గా మీ ఫ్యూచర్లో మీ గోల్స్ ఏమున్నాయి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగింగ్ అన్న. ప్లేబ్యాక్ సింగింగ్లో ఇప్పుడు ఏంటంటే పడదేకే సామ్నేకే అద్మి అంటారు. అంటే స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళనే ఫేసెస్ రికగ్నైజ్ అవుతాయి. ఆ పాటలు హీరో ఫేస్ చూస్తారు కానీ పాట ఎవరు పాడిదన్న గుర్తించే అంత జనరల్లీ ఉండదు మనకు. ఎవరో మూవీ చూసినా కానీ కూడా మావి ఏంటంటే కింద టైటిల్స్లో పేర్లు వస్తుంటాయి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ పేరు కాస్త నా ఫేస్ రికగ్నేషన్ అవ్వాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. సో అదేంటంటే ఈ పాటల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాటలలో ఏమైతే డబ్బులు వస్తాయో అవన్నీ జమ చేసుకొని కూడా పెట్టుకొని సిచ్యువేషన్స్ ఎట్లుండే అంటే మమ్మీ డాడీ సొమ్ములు కూడా గిరవెట్టుకొని ఇట్లా మ్యూజిక్ వీడియోస్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉండే. ఇవన్నీ అంటే దేవుని దయ వల్ల నాకు అదృష్టం ఏంటంటే పాటలు హిట్ అయినాయి, పాటలు అందరు వింటున్నారు. విన్న తర్వాత మెల్లగా ఈ ఫేమ్ అనేది ఏమైందంటే రాహుల్ ఒక హైదరాబాదీ యాక్సెంట్ ఉన్న గాయ పోతే జర మాట్లాడే స్టైల్ని కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు అన్నట్టు బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించారు. అండ్ చాలా సంవత్సరాల నుంచి కూడా బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ 1కే యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు కొంచెం కుదరలేక నేను పోలేదు. సో బిగ్ బాస్ 3కి మళ్ళీ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ స్టైల్ యాటిట్యూడ్ ఆ ఓల్డ్ సిటీ అది ఏంటంటే ఆ యాటిట్యూడ్ ఉంటుంది కదన్న అది నచ్చి వాళ్ళు డెఫినెట్లీ రాహుల్, ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో కూడా కలిసిరు అనమాట బిగ్ బాస్ టీమ్. అప్పుడు చూసి కూడా రాహుల్ నువ్వు వెళ్తే డెఫినెట్లీ నువ్వు మంచి పేరు సంపాదించుకొని వస్తావు, యూ హ్యావ్ టు గో అండ్ యూ గోయింగ్ టు ద షో అన్నప్పుడు మా ఫ్రెండ్స్ని అది అడిగి నేను పోయినా. అండ్ బిగ్ బాస్ 3 ట్రోఫీ కొట్టిన తర్వాత ఇక జిందగీలు ఏంటంటే సచ్చదాకా 3.5 నెలలు మనము మర్చిపోలేమన్నమాట. ఫోన్ ఉండదు, మన సొంత మనుషులు ఉండరు, అది ఎట్లుంటుంది అంటే లగ్జరీ జైల్లాగా ఉంటుంది అనమాట. బిగ్ బాస్ వచ్చేసి టాస్క్లు ఇస్తుంటాడు, ఆ టాస్క్లలో ఏంటంటే జర ఫిజికల్ ఫైట్లు అవుతూ ఉంటాయి. ఆ ఫిజికల్ ఫైట్లు అయినప్పుడు ఒక మనిషి ఒక ఎమోషన్ని ఎట్లా రియాక్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఎదుట అయినా నేనైనా ఇట్లా కొట్లాడుకున్నాం చిన్న పుష్ అయింది అనుకోండి, అప్పుడు జరిగే సిచ్యువేషన్ ఆ ఒక మనిషి ఎట్లా ప్రజెంట్ చేస్తాడు, నిజాయితీగా ప్రజెంట్ చేస్తాడా, తనని తను కాపాడుకోవడానికి కొంచెం అన్జెన్యున్గా ఐ మీన్ ప్రజెంట్ చేస్తాడా. సో ఏంటంటే టాస్క్లు పెట్టే కారణమే అదనమాట. ఆ ఇంట్లోకి పోయిన తర్వాత ఆ 3.5 మంత్స్ జర్నీ చేసిన తర్వాత బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు ఆడిన తర్వాత ఒకటే ఒకటి తెలిసింది, బిగ్ బాస్ ఇంట్లో సర్వైవ్ అవ్వాలంటే పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ నా లైఫ్ లాంగ్ మొత్తం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు జర ఏంద్రా అని మాట్లాడుతుండే, ఇప్పుడు ఏంద్ర జర ఆలోచించి మాట్లాడుతున్నాం. ఇది పేషెన్స్ లెవెల్ చాలా పెరిగింది. ఆ ఇంట్లో ఫస్ట్ ఉండాలంటే పేషెన్స్ కావాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి. ఈ రెండు లేవనుకో ఇక వచ్చేస్తాం 2-3 వారాలకి. ఏం చేయకుండా సైలెంట్ ఉన్నా వచ్చేస్తాము, ఎక్కువ చేసినా వచ్చేస్తాం. సో ఎంత చేయాలో అంతే చేయాలి. అంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, మనం ఆలోచించుకునే స్టెబిలిటీ మనకు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, నిజాయితీగా మాట్లాడుతున్నామా, నిజాయితీగా ఏదైనా స్టెప్ తీసుకుంటున్నామా, నిజాయితీగా వాయిస్ రేజ్ చేస్తున్నామా, ఎంత జెన్యున్గా మనం టాస్క్లలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఇవన్నీ చిన్న 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 అని చెప్పేసి, కానీ డైలీ ఇంట్లో టీవీలలో ఫ్యామిలీస్ అందరూ చూసి ఈ చిన్న చిన్న పాయింట్స్కే కనెక్ట్ అవుతారనమాట. సో ఆ కనెక్ట్ అయ్యి అరే ఇటు జెన్యున్గా ఉన్నాడు, వీడు అస్సలు మాస్క్ వేసుకోలేడు, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ బిగ్ బాస్ ఇంట్లో నేను నేర్చుకున్నది నా లైఫ్లో ప్లేబ్యాక్ సింగింగ్, మ్యూజిక్ వీడియోస్ అండ్ బిగ్ బాస్ అనేది మెట్టుమెట్టుగా
నేను నా అంత నేను ఒక త్రీ స్టెప్స్ సంపాదించే పేరు బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయ్యి జనాలు అందరూ నన్ను నోట్లు ఇప్పించి ఒక పదింతలు పైకి ఎక్కించారు. ఇప్పుడు ఆ పదింతలు పైకి ఎక్కిన తర్వాత దాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటేనే పిషు పడుతున్నది. ఎందుకంటే ఒకసారి సక్సెస్ అందరికీ వస్తుంది, ఊగుకే రాదు సక్సెస్. వచ్చింది దాన్ని ఎట్లా కాపాడుకుంటాం? ఇప్పుడు 1 అవర్ లేట్ వచ్చినా అందరూ అనుకుంటొచ్చు వీడు ఏంద్రా లేట్ వచ్చి వీడు అలాగాడని చెప్పేసి. సో అట్లా కోపం ఉంటుంది, ఏం చేయాలి ఆ సిచ్యువేషన్ అట్లున్నది, రోడ్డు మీద కార్ నడిపించరు, ట్రాఫిక్ బగాయించుకుంటూ వస్తుండే బండి. సో అట్లా అనమాట. డెఫినెట్లీ ఏంటంటే పేషెన్స్, టాకింగ్ అండ్ యునో మెచ్యూరిటీ కొంచెం పెరిగింది, మాట్లాడే విధానం మారింది. మారిన తర్వాత ఇప్పుడు మ్యూజిక్ వీడియోస్ ఏమైనా చేయాలనుకున్నా కానీ కూడా ఇంకా నాకు ఈ ఇప్పుడు ఉన్న క్రేజ్తోని కొంచెం ఇంకెక్కువ సపోర్ట్ దొరుకుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది. ఇప్పుడు అనేది ఏంటంటే ఒక చిన్న చిన్న స్టార్డమ్, చిన్న స్టార్డమ్. రావుల్ చిప్లింగ్ అని అంటే తెలియని వాళ్ళు లేడు భయ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీకి రావుల్ చిప్లింగ్ అని బిగ్ బాస్ విన్నర్ అని తెలుసు. అంతకు మించిన సక్సెస్ లైఫ్లో ఇంకేం కావాలి? అండ్ దీన్ని ఎట్లా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనే దాని మీదనే టెన్షన్ ఎక్కువ పడుతున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. శ్రీముఖిని ఇన్వైట్ చేసిన అన్న ఖతర్నాక్ క్వశ్చన్ వేసిన, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే కాంట్రవర్షియల్ అవుతుంది. శ్రీముఖికి నేను శ్రీముఖి మధ్యలో మాల్దీవ్స్ వెళ్ళుండే నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంట్లో టాస్క్ల రూపంలో దాని రూపంలో ఎవరి గేమ్ స్ట్రాటజీలు అల్లయి, ఎవరి సంగతులు అల్లయి అండ్ ఏంటంటే అవన్నీ విభేదాలు ఆ టాస్క్ల రూపంలో వస్తాయి పోతే నేను ఫినాలే స్టేజ్ మీద కూడా చెప్పిన అండ్ శ్రీముఖికి ఒక హగ్ కూడా ఇచ్చిన. తర్వాత శ్రీముఖి మాల్దీవ్స్ ఎక్కడో పోయింది ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి. వచ్చిన తర్వాత లేటర్ ఆన్ మొన్న కరెక్ట్ 2 డేస్ బ్యాక్ నాకు కొత్త నెంబర్ ఉండే, అది కొత్త నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి సడన్గా నేను రాహుల్ అనగానే కొంచెం షాక్ అయ్యి, అంటే వీడు ఎందుకు చేసిండు ఫోన్ అన్నట్టు జర షాక్ అయ్యి జర అది ఇది అన్నట్టు ఫోన్ కట్ అయింది. జర హలో 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 అన్నట్లు కట్ అయింది. అన్న తర్వాత మళ్ళీ కాల్ చేసిన, మళ్ళీ కాల్ చేస్తే ఇట్లా నేను రాహుల్ చిప్లింగ్ అని మాట్లాడుతున్నా అది ఇదని అంటే అవునా మరి శ్రీముఖి ఉన్నదా అంటే శ్రీముఖి ఫోటోషూట్లు ఉన్నది, లేదు నేను ఇట్లా కాన్సర్ట్కి ఇన్వైట్ చేద్దామని చెప్పి కాల్ చేసిన అని చెప్పేసి నిన్ననే మొన్న నిన్న 2 డేస్ బ్యాక్ కాల్ చేసినాం. ఎందుకంటే తప్పులు ఉప్పులు జరుగుతుంటే అన్న మన మనుషులం తప్పులు చేస్తాం, చేసుకున్న దాన్ని ఎట్లా సరిదిద్దుకోవడం సరి. యాక్చువల్లీ ఈ పాయింట్ నేను బిగ్ బాస్లో చాలా నాకు ఉపయోగించింది. తప్పులు ఎవడనే చేశారు, తప్పులు నేను కూడా చేసిన తప్పులు ప్రతి ఇంటి కంటెస్టెంట్ చేశారు, అందరు మంచోళ్ళే బేసికలీ, పెద్ద కాంట్రవర్షియల్ ఏం లేకుండా ఈసారి. సో తప్పులు చేసి తెలుసుకున్నా ఎట్లుండాలి ఏం సంగతి అని, అది దానివల్లనే నా మేజర్ విన్నింగ్ పాయింట్ అన్నట్టు అనిపించింది. అండ్ శ్రీముఖి కాల్ చేసిన మేబీ తన ఫోటోషూట్లు ఉండి తను రెస్పాండ్ అవ్వలేదేమో, మళ్ళీ లేకపోతే మర్చిపోయిందేమో, మళ్ళీ కాల్ చేశాడు ఆమెకి ఉన్న బిజీ షెడ్యూల్లో. సో ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మెల్లగా ఏంటంటే ఆఫర్స్ అన్నీ రపక్కన వచ్చి మీద పడుతుంటాయి. సో ఏదైనా జరిగిండొచ్చు, నో అబ్జెక్షన్స్ అండ్ తను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా కాల్ చేసి. 29th కి మీరు చేసే లైవ్ ప్రోగ్రాంలో, ఇక్కడ 29th కి మీరు చేసే లైవ్ ప్రోగ్రాంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు, మీకు ఎవరు వస్తే మీరు సాటిస్ఫై ఫీల్ అవుతారు? ఎవరు ఉంటుంది కదా ఇప్పుడు ఈ గెస్ట్ చిరంజీవి గారు కానీ ఒక పలానా పొలిటీషియన్స్ కేటీఆర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఎవరు వస్తే మీరు కంఫర్టబుల్ సాటిస్ఫై అవుతారు, మీకు ఎవరు రావాలని ఉంది? నా అని యాక్చువల్లీ అందరు వస్తున్నారన్న, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ మొత్తం అందరికి కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్న అందరు వస్తున్నారు. మెయిన్ థింగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మా పీవీవీఆర్ గ్యాంగ్ ఉన్నది కదా, పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్, సిప్లిగంజ్. సో ఆ గ్యాంగ్ మాత్రం కన్ఫామ్ ఉంటుంది. వేరే వాళ్ళకి చెప్తా బయటికి వచ్చిన తర్వాత ఏమైనా అంటే సిచ్యువేషన్స్ వేరే లాగున్నాయి. సో కొంతమంది ఇంట్లో ఉన్నాయి గుర్తుపెట్టుకున్నారు, కొంతమంది తీసి ఏ ఇంట్లోనే వదిలేసి బయటకు వచ్చారు. అట్లేందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అడ్డం వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల నేను ఇన్వైట్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తా, బట్ రావడం రాకపోవడం ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది అన్న. అన్న ఎందుకన్నా అన్న చేస్తున్నానా రాహుల్ గారు అన్న ఇక్కడ మీ మీ ప్రయాణంలో మొదటి దశలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు, అవమానించే వాళ్ళు ఉండుంటారు, ఇప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది మీ పట్ల? అన్న పేరు వచ్చిన తర్వాత పత్రికలు ఇవ్వని వాళ్ళు కూడా పత్రికలు ఇస్తారు పెళ్ళికి రా అని చెప్పేసి, దావత్లకు విలువనోడు కూడా దావత్లలాగా పిలుస్తుండు. అండ్ నేను బేసికల్లీ స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్లో నేను కష్టాలు ఏం లేవట్లేదు సార్, ఎందుకంటే నాకన్నా ఎక్కువ కష్టాలు మా డాడీ లేవట్టిండు. అసలు మా డాడీ కష్టాలు వడి మా కొడుకులకు ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి ఆయన ఒక బేస్మెంట్ క్రియేట్ చేసి మమ్మల్ని డెవలప్ చేసేట స్టార్ట్ చేసాడు. ఉన్నాం చాలా ఫేసెస్, అంటే ఇట్లా మరీ ఇట్లా ఏమంటారంటే ఇట్లా మరీ ఇట్లా పేద పరిస్థితి అట్లేం లేకుండే. మా డాడీ డెఫినెట్లీ చాలా మంచిగా పెంచిండు మాకు ఏ ప్రాబ్లం రాకుండా, కాకపోతే అయినా బాగా కష్టాలు పడ్డాడు మమ్మల్ని ప్రాపర్గా పెంచడానికి. అంటే బేసికల్లీ మ్యూజిక్లోనే ఇది సాధించిన కాబట్టి. ఇంకోటి నేను బార్బర్ని, సో నేను ఇంట్లో కూడా అందరికీ హెయిర్ కట్ చేస్తుండే. సో కొన్ని ఇప్పుడు సెలూన్స్ పెడుతున్నా ఇట్లా కరీంనగర్లో, వరంగల్లో, అట్లా ఒక్కొక్క సెలూన్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తున్నా. దట్ ఈజ్ మై బిజినెస్, అది నాకు కులవృత్తి కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు
అందరికి ఏంటంటే నాకు సర్వింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. నేను యుఎస్లో కూడా ఒక షోకి ఒక 15 రోజులు ఇట్లా వెయిటర్ సర్వీస్ చేసిన. అట్లా మనుషులకు నాకు సర్వీస్ చేయడం అంటే మస్తు ఇష్టం. సో ఇది హెయిర్ కట్ అనేది కూడా, ఇది ఈ వర్క్ అనేది కూడా మనిషికి సర్వీస్ చేయడం. రిలాక్స్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు, తన లుక్ను చూసుకొని అద్దంలో చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇది కాకుండా మెయిన్ థింగ్ నా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి కుదిరితే ఈ మ్యూజిక్ వీడియోస్లో ఇంకా వేరే రేంజ్కి ఎదగాలి. తెలుగు ఇండస్ట్రీలో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా వేరే రేంజ్కి తీసుకెళ్ళాలి. ఈ పాటలన్నీ కలిపి కూడా మ్యూజిక్ డైరెక్షన్ ఆఫర్ వస్తే సినిమాకి సంగీత దర్శకత్వం కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు తెలుగు అంతా సక్కగా రాదని దండం పెడితే ఏమనుకోదు. లేదు, బార్బర్ హౌస్ అని పెడతా సార్. బార్బర్ హౌస్ అంటే బార్బర్ ఇల్లు పెట్టిన, అంటే ఒక బార్బర్ ఏమేమి చేయగలుగుతాడో ఒక హ్యూమన్ బీయింగ్కి, ఇల్లు ఎవ్రీథింగ్ అన్న. బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఓన్లీ రాహుల్ సిప్లింగంజ్ అన్న, ఎందుకంటే రాహుల్ సిప్లింగంజ్ అనేటోడు సింగర్ ఉన్నాడు అని ఒకటి గుర్తింపు ఉండే. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇటు పొద్దున్న లేచి ఏం చేస్తాడు, అసలు ఎంత లేచి ఉంటాడు, ఇటు ఎట్లా పనిచేస్తాడు, అంటే టోటల్ పర్సనల్ లైఫ్ అనేది మొత్తం కూడా జనాల ముందుకు వచ్చేస్తుంది. సో అట్లా ఏమవుతుందంటే పేరు బ్యాడ్ అయ్యి రావచ్చు, మనం ఎమోషన్స్ బాగాలేక జర కోపం వచ్చి జర ఎక్కువ తక్కువ మాట్లాడితే కొంచెం జెన్యున్గా ఉంటే మంచి పేరుతో కూడా బయటికి రావచ్చు. సో నా లక్ ఏంటంటే అంత రియాలిటీ షో అంటే జనాలకి నా పర్సనల్ టు పర్సనల్ లైఫ్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా జనాలను ఆదరించి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, అరే వీడు జెన్యున్గా ఉన్నాడు, వీడు మంచిగా ఆడిండు, మంచిగా చేసిండు. ఎప్పుడు కూడా నేను టాస్క్లు ఎగబడి గెలవాలరా ఇప్పుడు అన్నట్టు ఆడలేదు. ట్రై చేసిన, ఫ్లో గేమ్ ఎట్లా పోతుంది ఫ్లో అవుతుంది. నా మెయిన్ పాయింట్ ఏముండే అంటే పక్కన వాళ్ళని హర్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆ టాస్క్లలో పక్కన వాళ్ళు హర్ట్ అయ్యి అట్లనే గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో హర్ట్ చేయకుండా టాస్క్లు ఆడడం అనేది నా మెయిన్ ఎజెండా ఉండే. అది దేవుని దయవల్ల సక్సెస్, దాంట్లో నిజాయితీగా పార్టిసిపేట్ చేసిన అండ్ దేవుని దయవల్ల కప్పు వచ్చింది అన్న. అన్న వన్స్ అగైన్ అన్న, మీడియా అన్నలకు తమ్ముళ్ళకి అందరికీ కూడా, తమ్ముళ్ళు ఎవరు ఉండరు ఏమో నాకు, అందరు అన్నలే ఉంటారు. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. హోప్స్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇంకా ఫ్యూచర్లో నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ కూడా నాకు ఈ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. పైసలు ఇవ్వాలా, మొన్ననే వచ్చిన ఇల్లు కొనికే ట్రై చేసిన, ఖర్చు పెడతలే పైసలు ఎక్కువ. సో అయిపోయిందన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు, ధన్యవాదములు. వన్స్ అగైన్ లవ్ యూ ఎవ్రీ వన్, ఓట్లేసిన అందరు కూడా అండ్ మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.